కాఫీ తాగండి, ఆరోగ్యంగా ఉండండి. మనం సాధారణంగా తాజాదనం కోసం కాఫీ తాగుతాం. అయితే అనేక వ్యాధులతో పోరాటంలో కూడా కాఫీ ప్రయోజనకరంగా ఉంటుందని మనకు తెలియదు. చాలామంది తమ రోజును ఉదయం కాఫీతో శక్తి కోసం ప్రారంభిస్తారు. ఇదే సమయంలో అధిక మోతాదులో తీసుకుంటే కాఫీ హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్లో నిర్వహించిన ఒక అధ్యయనంలో కాఫీ తాగే వారిలో వయసు సుమారు 10 సంవత్సరాలు పెరుగుతుందని తేలింది. ఈ అధ్యయనం సుమారు 500,000 మందిపై నిర్వహించారు. రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే భయపడాల్సిన అవసరం లేదు, కానీ అదే 5 కప్పులకు మించితే మాత్రం ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి. కాఫీ తాగని వారి కంటే కాఫీ తాగేవారి ఎక్కువ ఆయుర్దాయం ఉంటుందని టఫ్ట్స్ విశ్వవిద్యాలయానికి చెందిన న్యూట్రిషన్ నిపుణుడు ఆలిస్ లిచెన్స్టైన్ వెల్లడించారు. అయితే కాఫీ తాగటం వల్ల జీవితకాలం ఎందుకు పెరుగుతుందో ఇంకా తెలియదని యుఎస్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుడు ఎరికా లోఫ్ట్ఫీల్డ్ అంటున్నారు. కాఫీలో 1000కి పైగా రసాయన సమ్మేళనాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇవి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని రక్షించడంతో పాటు మనల్ని సంతోషంగా ఉంచడానికి సహాయపడతాయి. కాఫీ తాగటం ద్వారా డయాబెటీస్ను నివారించవచ్చని మరో అధ్యయనం కనుగొంది. కాఫీ తాగటం ద్వారా శరీరం ఇన్సులిన్ సరిగ్గా ఉపయోగపడుతుందని తేల్చారు. కానీ కాఫీకి అదనపు కొవ్వు లేదు, క్యాలరీలు జోడించడం హానికరమని వారు సెలవిచ్చారు. యుఎస్ నేషనల్ క్యాన్సర్ స్కూల్ పరిశోధకుడు ఎరికా లోఫ్ట్ఫీల్డ్ కాఫీపై అధ్యయనం చేశారు. దీని ప్రకారం 24 గంటలు 5 కప్పుల వరకు అంటే 400 మిల్లీగ్రాముల కాఫీ తాగితే అప్పుడు చాలా ప్రయోజనాలు ఉంటాయని తేల్చారు. యుఎస్, యూరప్, జపాన్లలో పరిశోధనలు కాఫీపై 16 అధ్యయనాలు చేపట్టగా ఇందులో 10 లక్షల మంది పాల్గొన్నారు. ఇందులో 57,000 మంది క్యాన్సర్తో బాధపడుతున్న వారు ఉన్నారు. పరిశోధనలు ఎక్కువగా కాఫీ తాగేవారిని తక్కువ కాఫీ తాగేవారితో పోల్చారు. ఎక్కువ కాఫీ తాగేవారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం 12% తగ్గిందని కనుగొన్నారు. వీరిలో 20% మంది కూడా బరువు కోల్పోయారు. కొన్నేళ్లుగా కాఫీ క్యాన్సర్కు కారణమవుతుందని ప్రజలు నమ్ముతున్నారు. కానీ 2015లో అమెరికన్ అడ్వైజర్ కమిటీ ఆహారం విషయంలో ఒక మార్గదర్శకాన్ని రూపొందించింది. అప్పటి నుంచి కాఫీ యొక్క సాధారణ వాడకాన్ని ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా పరిగణించారు. రోజులో 6 కప్పులు లేదా అంతకంటే ఎక్కువ కాఫీ తాగటం వల్ల గుండె జబ్బుల ప్రమాదం 22% పెరుగుతుందని పలు పరిశోధనల్లో తేలింది. జామా ఇంటర్నల్ మెడిసిన్ యూకేలోని 5 మిలియన్ల మంది కాఫీ అలవాటును అధ్యయనం చేశారు. వివిధ మార్గాల్లో కాఫీ తాగటం వల్ల ప్రజలకు పెద్ద తేడా లేదని తేలింది. కానీ త్వరగా కాఫీ తాగే అలవాటు ప్రజల్లో ఎక్కువ ఆమ్ల నిర్మాణాన్ని చూపించింది. వివిధ మార్గాల్లో తయారు చేసిన కాఫీ తాగటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గినట్లు గుర్తించారు.